ఉన్నది, రాజుగా ఉన్నది. సో ప్రారంభము యోసేపు కూడా తన జీవితం ఏ విధంగా ప్రారంభించాడంటే ఒక కాపరిగా ప్రారంభించాడు. చదవండి. అతడు చిన్నవాడే, తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను, జిల్పా కుమారుల యొద్దను ఉండను. అప్పుడు యోసేపు వారి చరిత్రమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరి యోసేపు ఇజ్రాయేల్ ఉద్యోగమందు పుట్టిన యోసేపు ఈ యొక్క మిగతా ఇద్దరు భార్యలు ఎవరైతే ఉన్నారో వారి గురించి, వారి పిల్లల గురించి ఒక చెడు సమాచారము లేకపోతే ఒక బ్యాడ్ రిపోర్టు యాకోబు దగ్గరికి తీసుకొని వచ్చాడు. సహజంగా మనం అందరం కంప్లైంట్స్ చేస్తూ ఉంటామండి, చేస్తూ ఉంటాము కదా. బ్రదర్స్ సిస్టర్స్ తల్లిదండ్రుల దగ్గర ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చేస్తూ ఉంటాము. ఎందుకు ఇది జరుగుతుందో తెలుసా? ఈ కంప్లైంట్స్ అనే విషయం ఎందుకు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే సమానత్వము తల్లిదండ్రులు బిడ్డలకి చూపించరు, ఎప్పుడైతే ఒకడిని అధికముగా ప్రేమించి ఇంకొకడిని తక్కువగా ప్రేమించి ఒకడికి కావలసినంత ఇచ్చి ఇంకొకరికి తక్కువగా చేయటం, ఎప్పుడు కుటుంబంలోని చిన్నవాడికి బాగా కారాపము చూస్తాము, పెద్దవాడిని మర్చిపోతాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను పక్షపాతిని కాను. మనుషులు తన బిడ్డల విషయంలో ఎంత దౌర్భాగ్యం అంటే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు, మరి బిడ్డల మీద పక్షపాతం చూపిస్తారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. మరి అదే విషయము ఇక్కడ కూడా జరిగింది. యాకోబుకి యోసేఫ్ రేచల్ అంటే చాలా ఇష్టం అన్ని భార్యల కన్నా. అదే విధంగా మరి యోసేఫ్ అందరు బిడ్డల కన్నా యోసేఫ్ మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉండేవాడు, చాలా పాఠశాలకి ఉండేది. చదువుతాం. మరి యోసేపు ఇజ్రాయేలు ఉద్యోగమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు గంగి కుట్టించాను. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఇంటిలో చేస్తామో, ఇద్దరు అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అన్న చెల్లెళ్ళు అక్కదమ్ముళ్ళు మధ్యలోని వైరం కలుగుతుంది, సమాధానం ఉండదు. వారు పెద్దగా అయిన తర్వాత చాలా గొడవలు, చాలా ఇంట్లో ఉన్న సమాధానం అంతా కోల్పోతారు తల్లిదండ్రులు. అందుకనే ఏది విత్తుతారో అదే కోస్తారు. మరి యాకోబు అందరికన్నా ఎక్కువగా యోసేఫ్ ని ప్రేమించినందుకు చూడండి, ఒక కుట్ర పన్నారు వీళ్ళు. మిగతా సహోదరులంతా ఏమి చేశారు? ఒక కుట్ర, యోసేపు మీద ఒక అసూయ కలుగులాగా ఎవరు చేశారు? యోసేపు చేయలేదు. ఎవరు చేశారు? తల్లిదండ్రులే, సొంత తండ్రి. తల్లి లేదు కాబట్టి తండ్రే చేశాడు. అందుకని చూడండి, మీ ఇంట్లో మీరు మీ బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నారో వారి ప్రవర్తనను మీరు గమనించండి. మీ యొక్క తీరు వారి పట్ల ఏ విధముగా ఉన్నదో సమానముగా ఏది ఇచ్చినా కూడా అండి, సమానముగా నీ బిడ్డలకి ఇవ్వండి. పెద్దగా అయిన తర్వాత వారు వేరు కాకుండా ఐక్యము కలిగి ఉండి ఇంటిని తిరిగి నిలబెట్టుకుంటారు. కానీ ఇంటిలో చిచ్చు మాత్రము వారు పెట్టరు. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. ఇప్పుడు ఐదో వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియ చెప్పగా, చూడండి కలలు అందరికి వస్తాయి అవునా కదా, చెప్పండి అది మాట్లాడండి. కలలు వచ్చినప్పుడు మీకు ఒకవేళ మర్చిపోయే ఈ జ్ఞాపక శక్తి తక్కువ ఉంటే ఒక అలవాటు చేసుకోండి, ఆ కలని మీరు రాసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు హెచ్చరికలు, దేవుని యొక్క ప్రణాళికలు కలల ద్వారా, దర్శనము ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. అందుకని మేము చిన్నగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఒక క్లాస్ ఉండేది, ఒక ఎక్సర్సైజ్ ఉండేది, రైట్ డౌన్ యువర్ డ్రీమ్స్. సో ప్రతి కళని మేము స్కూల్కి నెక్స్ట్ డే వచ్చినప్పుడు, మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక బుక్లో రాయిపించేవారు, ఈరోజు ఏం కళ వచ్చిందో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కలగబో వాటిని ముందుగానే మీకు కళ రూపముగా, దర్శన రూపముగా మీకు కొన్నిసార్లు తెలియపరుస్తారు. ఒకవేళ మీ అజ్ఞానంలో మీరు మర్చిపోతే దేవుడు, అప్పుడు దేవుడిని ప్రశ్నించే అధికారము మనకి ఉండదు. దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో నీకు దర్శనములో నేను చూపించాను, నీకు గానీ నీ కుటుంబానికి ఈ విధముగా జరగబోతుందని తెలియపరిచిన తర్వాత కూడా నీవు దానిని మర్చిపోయి నువ్వు లెక్క చేయలేదు. అందుకనే కలలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, జ్ఞాపకము పెట్టుకోండి. ఎవరితోనైనా మాట్లాడండి, బ్రదర్ నాకు ఈ విధముగా కలలు వచ్చి ఉన్నాయి, దీనికి అర్థం ఏంటి అడగండి, దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు
దేవుడు దుష్టుడు యొక్క క్రియల నుండి మీకు తప్పించడానికి కొన్ని దర్శనములు కొన్ని కళలు మీకు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా భార్యలకి ఎక్కువ వస్తాయి భర్త పట్ల. నాకు ఎందుకో మంచిగా అనిపించడం లేదండి, నాకు ఒక కళ వచ్చిందండి, మీరు ఈరోజు బయటికి వెళ్ళకండి. ఇట్ ఈస్ అ వార్నింగ్. సమ్ టైమ్స్ ఇఫ్ గాడ్ యూజెస్ ద క్లోజెస్ట్ పీపుల్, నిన్ను హెచ్చరించడానికి దేవుడు నీ కుటుంబంలో ఉన్న వారికి దర్శనాలు కలుగు చేస్తాడు. ఎవడో ముక్కుమాల మొహం తెలియని వాడికి కాదు. అర్థమైంది కదండి. అందుకనే మీకు కళలు వచ్చినప్పుడు ఆ కళలు ఒకవేళ మీకు అర్థం కాకపోతే ప్రార్థన చేసి అడగండి, దేవా ఎందుకు ఈ కళ నాకు వచ్చింది. కొన్నిసార్లు మనకి పాములు కనిపిస్తూ ఉంటాయి, సముద్రాలు కనిపిస్తూ ఉంటాయి, అనేక విషయములు చెడు కళలు వస్తూ ఉంటాయి. దానికి అర్థము ఏమిటి ప్రభువా, ఈ కళ ద్వారా నువ్వు నాతో ఏమి మాట్లాడదలుచుకుంటావు అని దేవుణ్ణి అడగండి. దానికి ఉత్తరం దేవుడు ఇస్తాడు. చూడండి, యోసేపు వచ్చిన కళలు చూద్దాం. యోసేపు ఒక కళ కని తన సహోదరులతో అది తెలియ చెప్పగా వారు అతని మీద మరీపాగు పట్టేది. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినండి, అదేమనగా మనము చేతిలో పనులు కట్టుచుంటే నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనులకు సాష్టంగ పడనని చెప్పాను. అందుకని సహోదరులు, నీవు నిశ్చయముగా మాము నేరుదవా, మా మీద నీవు అధికారం వదులువా అని అతనితో చెప్పి. ఇప్పుడు ఒక విషయం మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ గోత్రంలోకి వచ్చినవాడు? యూదా గోత్రము. ఆ యూదా గోత్రపు వారి నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని మిగతా సహోదరులందరూ ఈ రోజు ఏం చేస్తున్నారు? నమస్కరిస్తున్నారు, ఆయనని పూజిస్తున్నారు. అదే దర్శనం. యేసుక్రీస్తు ఈ విధంగా ఒక గోత్రం నుంచి రాబోతున్నాడు, మిగతా గోత్రికులందరూ ఆయనకి సాగిలి పడి ఆయనని నమస్కరించబోతున్నారు అనే విషయము యోసేపు ఇక్కడే తెలియపరుస్తున్నాడు. క్రీస్తు ఏ విధంగా ఒక గోత్రంలోని వచ్చి ఆ గోత్రముల వారు మిగతా గోత్రముల వారు ఆయన ఏ విధంగా ఇశ్రాయేలు ఆయనని ఆరాధించబోతున్నారు అనే విషయం తెలియపరుస్తున్నాడు. చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరీ పగబట్టి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు సొంత వారే ఆయనని అంగీకరించలేదు. బయట వారు ఏమన్నారు? ఆయన కార్పెంటర్ సన్. ఏమంటారు కార్పెంటర్ ని? వడ్రంగి కుమారుడు. ఈయన సామాన్య చేతులతో పనిచేసేవాడే, ఈయన ఏంటి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఎవరి కుమారుడు అంటే? యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత ఇంటి వారు ఒక సామాన్యుడైన మనిషిగా చూశారు. యోసేపు కూడా జరుగుతుంది అదే, దేవుని దర్శనము కలిగిన వాడు అని సొంత కుటుంబము కూడా. అందుకనే దేవుడు అంటాడు, ప్రవక్తుడికి ఇంటిలోని ఊరిలోని ఘనత ఉండదంట. సొంత ఇంటిలోని సొంత ఊరిలోని ఘనత ఉండదంట. మరి అదే విధంగా సొంత ఇంటిలోనే సొంత ఊరిలోనే యోసేపుకి ఘనత లేకుండా పోయింది. అందుకనే ఒక సాదృశ్యంగా చూడండి, హిస్ ఎ ఫోర్ షాడో పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యోసేపు. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి యొక్క కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టంగపడేనని చెప్పాడు. అతడు తన తండ్రితోనూ తన సహోదరుతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిక్షేపంగా వచ్చి నీకు సాష్టంగ పడుదామా అని అతను గద్దించాడు. అతని సహోదరులు అతని అసూయపడేవి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే, నిన్ను బాగా ప్రేమించే వారితోనే మీ కళలు చెప్పండి. మీ మీద అసూయ కలిగి ఉంటే, నువ్వు ఏదైనా పంచుకుంటే వారు అసూయ ఎక్కువ అవుతుంది, కానీ నీ మీద ప్రేమ ఎక్కువ కాదు. అందుకనే ఏ విషయమైనా ఎవరితో పంచుకోవాలనేది కూడా వివేచన కలిగి ఉండండి. అన్ని విషయములు అందరితో చెప్పబాకండి. దేవుడు నీకు ఏదైనా దర్శనం ఇస్తే నీవు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వారి దగ్గరికి మాత్రమే వెళ్ళి ఈ విషయములు మాట్లాడండి. ఎవరికి పడితే వారికి నీ యొక్క కళ కానీ నీ యొక్క దర్శనములు కానీ చెప్పకండి. నీ మీద అసూయ మాత్రమే పెరుగుతుంది, కానీ ఏమాత్రము ప్రేమ పెరగదు. అతని సహోదరులు షేకెములో తమ తండ్రి మొదలు మేపుకుంటుంది. అప్పుడు ఇశ్రాయేలు, చూడండి ఎంత చక్కటి మాట, చూడండి పిల్లలంతా ఎక్కడికి వెళ్ళారంట? తండ్రి యొక్క మందను మేపటానికి. ఎంత గొప్ప సాదృశ్యం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో తెలుసా? తండ్రి యొక్క మందని మేపటానికి.
ఎంత గొప్ప సాదృశ్యం చూడండి. ప్రతి విషయంలోని దేవుడైన మన తండ్రి ఏ విధంగా క్రీస్తు ద్వారా కార్యములు చేయించాలని ఆసక్తి కలిగి ఉన్నాడో అన్నిటిని ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. క్రీస్తుని ఆ కుమారుడిని ఎందుకు పంపించాడంటే దేవుని యొక్క మందని మేపటానికి క్రీస్తుని కూడా పంపించాడు. ఆ మేపుతున్న మంద దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభువారు మరి సాదృశ్యమైన రూపంలో ఉన్న యోసేపు వెళ్ళాడు. ఫోర్షాడో పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ వెళ్ళాడు అక్కడికి. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందమై కూర్చున్నారు, నేను వారి ఎందుకు పంపెను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతను, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మంద క్షేమము తెలుసుకుని నాకు వర్తమానం పొందేమని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతను పంపాను. సో యాకోబుతో యోసేపు మాట్లాడుతుంటే యోసేపు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ సహోదరులు అక్కడ శకెములోని మందలు మేపుతున్నారు కదా, అక్కడికి వెళ్ళి చూడు అని సెలవిచ్చి ఉన్నాడు. అతడు శకెములకు వచ్చాను. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనిషిడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతను అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందలు మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళేది, వారు దోతానికి వెళ్ళదు మరన్నీ చెప్పుకొని అతని దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసే వారు, ఇదిగో ఈ కలలు కన్నవాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడ నుండి ఒక గుంటలో పారవేసి దుష్టు మృగము వీడిని తినివేసిందని చెప్పేదాము. అప్పుడు వీడి కల ఏమగునో చూతుకు రండి ఒకరితో ఒకడు మాట్లాడుకోవాలి. చూడు, వాస్తవంగా కూడా ఈ రోజు మనం చూసుకుంటే ఒక దైవజనుడు వర్ధిల్లుతున్నాడంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? వాడిని అనగదొరక్కాలని చూస్తారు. ఒకడు హెచ్చింపబడుతున్నాడంటే పీత కుదిలే అన్నట్టు. ఏం చేస్తుంది? ఒక పీత ఎక్కుతుంటే వెనకాల కింద ఉన్న పీత దాని కింద లాగేస్తుంది. మరి యోసేపు కలలు కన్నవాడు, ఇలాంటి వాడు మన దగ్గరికి వస్తున్నాడు, మనం వాడిని ఏమి చేయాలి? వాడిని చంపేయాలి. దుష్టుడు ఎల్లప్పుడూ ఏం ఆలోచిస్తాడో తెలుసండి, మన పట్ల మనం ఏ విధంగా నాశనం చేయాలనే ఆలోచన మాత్రమే దుష్టుడు కలిగి ఉంటాడు. అందుకనే చీకటి ఉన్న వారితో స్నేహము ఏమాత్రము చేయొద్దంటాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగుని చూచి ఈ వెలుగుని మన ఇబ్బంది పడుతుంది, ఈ వెలుగుని మన యొద్ద నుండి తొలగించాలనే ఆలోచన చీకటిలో ఉన్న వారికి ఎక్కువగా కలిగి ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, వెలుగు చీకటితో ఏమి సంబంధం పెట్టుకుంటుంది? నిన్న మనం చదువుకున్నాం కొన్ని విషయంలో, రెండో కొరకు చదవండి. రూబేను ఆ మాట విని, మనం వారిని చెప్పరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతను విడిపించాను. ఎట్లానగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతను విడిపింపదలిచి రక్తము చిందింపబడి అతనికి హాని ఏమి ఇచ్చాడు. 23వ వచనంలో అంటాడు, యోసేపు మీద అనుగ్రహింపబడిన ఆ వస్త్రాన్ని ఏమి చేశారంట? చీచి వేసేసారంట, తీసి వేసేసారంట. యేసు క్రీస్తు ప్రభు వారి శరీరం మీద ఉన్న వస్త్రంని కూడా ఏమి చేశారండి? ఎవరు చించేశారు? సొంత ఇంటి వారే, సొంత ఇంటి వారే ఆ పని చేయించులాగా పని వారు చేశారు. సో ఎప్పుడైనా ఆయనను చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతి వస్త్రంని మనకిచ్చి మన అనీతి వస్త్రంని ఆయన ధరించుకున్నాడండి. నిజంగా చూడండి, యోసేపు నుండి ఎంత వస్త్రము తీసి వేసేసినా, యోసేపు తండ్రి ఎంత ప్రేమతోని యోసేపుకి ఆ వస్త్రం ఇచ్చినా, అది పాడు చేసినా కూడా దేవుడు ఏమిచ్చాడో తెలుసా? ఇంకొక గొప్ప వస్త్రం తిరిగి యోసేపుకి ఐగుప్తులో ఇచ్చాడు. దేవుడికి స్తోత్రము. దేవుడు నిన్ను ఒక్కసారి పట్టుకున్నాడంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే, నీ దగ్గర నుండి దుష్టుడు ఎంత తీసి వేసినా కూడా దేవుడు తిరిగి రెట్టింపుగానే కనుకని నీకు తిరిగి ఇస్తాడు. తప్పు ఏమాత్రము నీకు చేయుడు. ఒక వస్త్రము పోయిందా, దేవుడు తిరిగి దానికన్నా గొప్ప వస్త్రము, మహిమ నుండి అధిక మహిమలోకే. అటువంటి గొప్ప వస్త్రమనే దేవుడు యోసేపుకి ఇచ్చాడు. తండ్రి ఎంత ప్రేమతో ఒక వస్త్రం ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువుకి ఎంత ప్రేమతోని ఒక వస్త్రం ఇచ్చాడు. కానీ ఈ లోకంలో సహోదరులంతా ఏమి చేశారు?
ఆ వస్త్రంని తీసివేసేస్తే మళ్ళీ తండ్రి ఏమిచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు వారికి, దేవునికి స్తోత్రము. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే బాధపడకండి, భయపడకండి, జడిక్యుడి జడియకండి. దుష్టుడు నీ దగ్గరికి వచ్చినా కూడా, నీ వస్త్రమును తీసివేసేసినా కూడా నీవు ఏమాత్రము భయపడకండి. దేవుడు తిరిగి గొప్ప మహిమ వస్త్రము నీకు అనుగ్రహిస్తాడు. నేను ఎడబాయకుండా విడవకుండా దేవుడు తిరిగి నేను తలగా నిలబెట్టుకుంటాడు. అందుకని అవమానాలు కానీ, శ్రమలు కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, ఏ పరిస్థితుల్లో ఉన్నావు కూడా నువ్వు చింతించకు. దేవుని మీద నీ సమస్త భారమును మోపు. తండ్రి, నా దగ్గర ఉన్నది లోకము, నా కుటుంబము అంతా తీసేసుకున్నది. దేవుడు అంటాడు, చింతించకు, ఇదిగో నేను ఒక కొత్త కార్యము నీ జీవితంలో చిగురించబోతున్నాను, అది నేను కనులారా చూడబోతున్నాను. దేవునికి స్తోత్రము. చూడండి, యోసేఫ్ని ఎంత అవమానంలో, ఎంత శ్రమంలోకి తోసి వేసేసినా కూడా దేవుడు విడిచిపెట్టాడా యోసేఫ్ని? చెప్పండి. చెరసాలలో కూడా, యోసేఫ్ చెరసాలలో ఉన్నా కూడా అక్కడ కూడా దేవుని యొక్క అనుగ్రహతను పొందుకొని, చెరసాలలో ఉన్న వారికి ఆయన అధికారుడిగా చెరసాలలో చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప విషయం చెప్తాడో. మరి 26 వచనం చూద్దాం. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వారిని మరణమును దాచిపెట్టినందు వలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలీలకు వారిని అపవేదుకు రండి, వారు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వారికి హాని ఏమి చేయాలని. చూడండి ఎంత అద్భుతంగా కృత నిబంధన నెరవేర్చబడ్డదు. ఇక్కడ ఇస్కారియోతు అనే ఊరు నుండి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏమిటి? యూదా. వాడి పేరు ఇస్కారియోత్, ఊరి పేరు అమ్మా ఇస్కారియోత్, ఆయన పేరు కాదు, యూదా వాడి పేరు. యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మేసింది ఎవరు? కృత నిబంధనలోని యూదా అమ్మేశాడు. పాత నిబంధనలోని యోసేఫ్ని ఎవరు అమ్మేశారు? యూదా అమ్మేశాడు. అక్కడే తెలియపరిచాడు ఎవరు మోసము చేస్తారో, ఏ పేరు కలిగిన వాడు తన సొంత సహోదరుని అమ్మేస్తాడో అనే విషయం కూడా పాత నిబంధనని దేవుడు మనకి తెలియపరిచి ఉన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఎన్ని వేల సంవత్సరముల క్రితమే యూదా అనువాడు తన సొంత సహోదరుని డబ్బుల కోసం అమ్మేస్తాడు అని లేఖనంలో రాయబడినట్లు లేఖనంలో నెరవేర్చా. అందుకనే సాక్ష్యం ఇస్తుంది అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనాలు నా గురించి. నా గురించి ఏమిస్తున్నాయి? లేఖనాలు సాక్ష్యం ఇస్తుంది. అప్పుడే నా తండ్రి తెలియపరిచాడు యూదా అనువాడు నన్ను అమ్మేస్తాడు. ఎంత గొప్ప విషయములు చూడండి. ఈ విధంగా మనం బైబిల్ చదువుకుంటే గొప్ప విషయములు దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఆ చదవండి. వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పాను, అందుకే అతని సహోదరులు సమ్మతించిరి. నిజాయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలకు 20 తులముల వెతికి అతన్ని అమ్మవేసిరి. వారు యేసేపును ఐగుప్తుకు తీసుకుని పోయేది. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యేసేపు ఆ గుంటలో లేకపోగా అతను తన బట్టలు చింపుకొని 33 వచ్చి అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంకె నా కుమారుడే, దుష్టు ప్రభువు వాడిని తినివేసును, యేసేపు నిత్యముగా చేర్చబడినను. యాకోబు తన బట్టలు చెప్పుకొని తన నలుగురు గోరుపెట్ట కట్టుకొని అనేక జనములు తన కుమారుని నిమిత్తము. ఎక్కడ దుఃఖం వేస్తుంది అంటే, యో యాకోబు అసలు ఆ వార్తలోని ఎంత సత్యం ఉన్నది కూడా గ్రహించకుండా చెప్పిన మాటని నమ్మేసినందుకు ఆయన బ్రతుకు దినములంతా యోసేఫ్ ని చూసే వరకు దుఃఖములోనే గడిపాడు. అందుకని దేవుడు అంటున్నాడండి, ఎవ్వరు ఏ విధమైన చెడు వార్త నీ యొద్దకి తీసుకొచ్చి నిన్ను భయపెట్టినా నువ్వు భయపడకు, నేను ఆ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవడు ఎలాంటి చెడు రిపోర్ట్ అయినా, బ్యాడ్ రిపోర్ట్ అయినా నీ యొద్దకి తీసుకొస్తే, అయ్యే బాబోయ్ అవునా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని మాత్రము మీరు కృంగిపోతే దేవుడిని మీరు అవమానించిన వారై ఉంటారు. డు నాట్ బిలీవ్ ఎనీ బ్యాడ్ రిపోర్ట్ బికాస్ దేర్ ఇస్ ఓన్లీ గుడ్ రిపోర్ట్ విత్ క్రైస్ట్. క్రైస్ట్ కేమ్ హియర్ టు గివ్ గుడ్ న్యూస్, నాట్ బ్యాడ్ రిపోర్ట్.
దేవుడు మనకి ఈ లోకంలో క్రీస్తుని ఎందుకు పంపించాడు? శుభవార్తను, మంచి వార్తను, చెడు వార్తని తెలియపరచడానికి మనుషులు ఎప్పుడు. అందుకనే అంటున్నానండి, ఇఫ్ ఎనీబడి గో టు మ్యాన్ అండ్ దే హియర్ మ్యాన్ అండ్ ఇఫ్ దే గివ్ అ బ్యాడ్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ని మీరు నమ్మకండి. ఆ రిపోర్ట్ని తీసుకొని వెళ్ళి ఇదిగో దేవా ఈ విధంగా మాట్లాడుతున్నారు, దేవుడు అంటాడు నీవు భయపడకండి, నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తించదు. నో వెపన్, నో వర్డ్, నో బ్యాడ్ రిపోర్ట్ దట్ ఇస్ ఫార్మ్డ్ అగేన్స్ట్ యూ విల్ ప్రివేల్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ యువర్ గాడ్. నేను నీ పక్షం ఉండగా నీకు విరోధి. అందుకని ఏ చెడు వార్తని కూడా విని మీరు కృంగిపోకండి. యాకోబు విన్నాడు, అందులో సత్యం ఎంత ఉన్నది కూడా గ్రహించలేకుండా దుఃఖంలోని ఆయన మునిగిపోయాడు. చెడు వార్త ఏం చేస్తుందో తెలుసండి, మీలో ఉన్న విశ్వాసాన్ని తీసివేసి, దేవుళ్ళో ఉన్న నమ్మకమని తీసివేసేసి మిమ్మల్ని బలహీనులుగా మార్చేస్తుంది. చెడు వార్త ఎప్పుడు శరీరముని, మనసును, హృదయాన్ని ఏం చేస్తుందంట, బలహీనపరిచేసి మీ విశ్వాసముని మీ ఇద్దరు నుండి తీసివేస్తుంది. అందుకని ఏ చెడు వార్త ఎవడైనను మీ గురించి చెప్పినా కూడా కంగారు పడకండి. ఇశ్రాయేలుని దూషించటానికి బిలాకు, బిలాము ఇద్దరు లేచారు. బాలాము, బాలాకు, బిలాము ఇద్దరు లేచారు. వాడు దూషణకరమైన మాటలు దేవుడు ఏ విధంగా మార్చాడండి? ఆశీర్వాదకరముగా. అందుకని అంటున్నానండి, ఏ చెడు వార్త కానీ ఏ చెడు మాటతో మీ దగ్గరికి దుష్టుడు బయలుదేరినా అది తిరిగి దేవుడు మీకు ఆశీర్వాదంగా మార్చే దేవుడు మీకు తోడై ఉన్నాడు. అందుకని ఏ రిపోర్ట్ని మీరు నమ్మకండి. అసాధ్యం అంటూ ఏదియో లేదు. చెరసాలలో ఉన్నాడు, బంధకములో ఉన్నాడు, అవమానాల్లో ఉన్నాడు, కానీ యోసేఫ్కి తిరిగి ఏమి జరిగింది? ఏం జరిగింది యోసేఫ్కి? ఎన్ని 13 సంవత్సరములు శ్రమలు, 13 సంవత్సరములు శ్రమలు. ఆ తర్వాత ఎంత ఘనత, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వటకు మాత్రమే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. శ్రమలు ఉన్నంత మాత్రాన కృంగిపోకండి, భయపడకండి, జడియకండి. ఏ చెడు రిపోర్టు కూడా ఎవడైనా మీ దగ్గరకు వచ్చి ఇది జరగదు అన్నాడంటే నేను నీ మాటను ఏమాత్రమో అంగీకరించడం లేదు. సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఆయన రిపోర్ట్నే నమ్ముతాను. నీ రిపోర్ట్ని ఏమాత్రం నేను అంగీకరించడం లేదు, దాన్ని నేను తిరస్కరిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో దేవుణ్ణి నువ్వు గణపరచిన వాడవుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి గణపరుస్తావో, దేవుణ్ణి సన్మానిస్తావో, దేవుడు తిరిగి నిన్ను ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రము. మరి కొద్ది మాటలు, దేవుడు దీవించునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇవాళ? ఎందుకో చర్చకు వచ్చామన్నా.